వెల్కమ్ టు నందన కలెక్షన్స్ అండి. ఒకసారి ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను. మీకు నచ్చిన ఐటెం ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయాలి. నెంబర్ వచ్చేసి 9398336701. టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఈ నెంబర్కి మాత్రమే మీరు ఏ క్వైరీ గురించి అయినా వాట్సాప్ చేయాలండి. మా స్టోర్ డీటెయిల్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. స్టోర్ కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఉంటుంది. స్టోర్కి సంబంధించింది ఏదైనా కావాలి అంటే మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే స్టాఫ్ అయితే అటెండ్ చేస్తారు. అండ్ క్వైరీస్ కానీ అవైలబిలిటీస్ పేమెంట్స్ మాత్రం మేము డిస్క్రిప్షన్లో టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మాత్రమే ఫస్ట్ నుంచి ఏదేనికైతే పంపిస్తున్నారో దానికే పంపించాలి. 9398336701. ఓకేనా అండి? ఫస్ట్ టైం చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ స్టోర్ డీటెయిల్స్ వచ్చేసి మా స్టోర్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉందండి. మీరు ఇక్కడ చూసేవి మోస్ట్లీ అవైలబుల్ ఉంటాయి. అదర్ దాన్ ఎక్కువ డిమాండ్ వల్ల సోల్డ్ అవుట్ అయిపోతే అయిపోవచ్చు, కానీ ఇంకా ఇలాంటి కలెక్షన్ అయితే స్టోర్లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి. లేటెస్ట్ వీడియో కాకుండా అంతకుముందు వీడియోస్ వరకు ఏదైనా కూడా మీరు స్టోర్ విజిట్ చేస్తే 10% ఆఫ్ అయితే ఉంటుంది. మీకు శారీస్ కూడా ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ కొంత కలెక్షన్ వరకే ఉంది. ఒక 2 మంత్స్లో హెవీ కలెక్షన్ కూడా వస్తుంది శారీస్లో. మంచి హ్యాండ్లూమ్ కేటగిరీస్లోనే ఉంటాయి శారీస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో. క్లోతింగ్ వీడియో కూడా చేస్తానండి. డ్రెస్ మెటీరియల్స్ అడిగారు. మంగళగిరి డిజిటల్ ప్రింట్ చున్నీతో పాటు వచ్చినవి, అవి నాకు వచ్చినాయి. ఒక 6 to 7 డిజైన్స్ అయితే వచ్చినాయి. మోస్ట్లీ రేపు ఆర్ ఎల్లుండి ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తాను. కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఈ లోపు మీరు స్టోర్ విజిట్ చేస్తా అంటే చేయొచ్చు. ఎంఆర్పీ పైన, మేము ఆన్లైన్లో సెల్ చేసే దానిపైన మీకు ఒక 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, స్టోర్ అడ్రస్ అయితే క్లియర్గా ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లొకేషన్ కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు రావచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా స్టోర్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి స్టోర్ నెంబర్ ఉంటుంది, దాని కింద సెకండ్ కాంటాక్ట్ నెంబర్ మా హస్బెండ్ ఉంటుంది. మీరు దేనికైనా కూడా కాల్ చేసి స్టోర్ అడ్రస్ ఏదైనా డౌట్ ఉంటే విజిట్ చేయొచ్చు. ఓకేనా అండి? యాజ్ యూజువల్ బ్యూటిఫుల్ కలెక్షన్, మంచి హ్యాండ్మేడ్ అండ్ డిఫరెంట్ గోల్డ్ కాపీ డిజైన్స్తో అయితే వచ్చేసాము. మీకు క్లియర్గా చూపిస్తాను. రియల్ పర్ల్స్లో 1-3 కేటగిరీస్ వేరియేషన్స్ ఎలా ఉంటాయని కూడా నేను చెప్తాను. ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాం కాబట్టి అటు మీకు చిన్న డిఫరెన్స్ అయితే చూపిస్తాను. అండ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తానండి. ప్రతి ప్రొడక్ట్ డీటెయిల్స్ క్లియర్గా ప్రొడక్ట్ డీటెయిల్స్ విని మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఒక 1 or 2 మెంబర్స్ ఉంటున్నారు, వాళ్ళు పర్చేస్ చేయరు, బట్ సోది చెప్తున్నారని కమెంట్స్ పెట్టడం, ఎందుకు అంత ప్రైజ్ అని కమెంట్స్ పెట్టడం, ఎందుకు అంత ప్రైజ్ అని చాలా వివరంగా చెప్తున్నానండి. ఒకసారి వీడియో చూడండి దయచేసి. ఓకే, అండ్ కమింగ్ టు ప్రాసెస్ అగైన్, 4 to 10 వర్కింగ్ డేస్ మా డెలివరీ టైం. ఏదైనా మేకింగ్ ఐటమ్స్ ఉంటే డిస్పాచ్ 1 or 2 డేస్ లేట్ అవుతుంది, బట్ డెలివరీ మాత్రం మీ పేమెంట్ డేట్ నుంచి ఖచ్చితంగా 10 వర్కింగ్ డేస్ లోపు వచ్చి తీరుతుంది. ఇండివిజువల్గా ఒక్కొక్కరిది ఓపెన్ చేసి ట్రాకింగ్ ఇవ్వాలి కాబట్టి సమ్ టైమ్స్ డిలే అవ్వచ్చు అండి. ట్రాకింగ్ డిలే అయిందని టెన్షన్ పడద్దు. డిస్పాచెస్ అయితే ఇన్ టైం అయిపోతూనే ఉంటాయి. ఉంచేసుకుంటే మాకే బ్లాక్ అయిపోతాయి కదండి. ఈరోజు మేము ప్యాకేజ్ చేయలేదనుకోండి, ఈ రోజువి నిన్నటివి కలిపి మళ్ళీ రేపు చేయాలి. సో మేమేమి హోల్డ్ చేయము, ప్రొడక్ట్స్ రెడీగా ఉండమని డిస్పాచ్ చేసేస్తాం. మేకింగ్ ఐటమ్స్ ఒకవేళ మా దగ్గర 20-30 పీసెస్ కంటే ఎక్కువ వస్తే 1 or 2 డేస్ డిలే, డెలివరీ మాత్రం డిలే అవ్వదు. డిస్పాచ్కి డిలేకి సంబంధం లేదు. మనం మాత్రమే హైదరాబాద్లో జ్యువెలరీ ఇమిటేషన్లో 7X సిరీస్ ఆప్ట్ చేసుకున్నాం డిటీడీసీలో. యూజువల్గా హెచ్ సిరీస్ కంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది, బట్ మేము అది డిటీడీసీతో మేము బేర్ చేస్తున్నాము. సో దయచేసి కంగారు పడద్దు. డిస్పాచ్ చేసిన 1 or 2 డేస్లో ఎక్స్ స్పీడ్ సిరీస్ ఏదైతే ఉంటుందో వీ సిరీస్, దానిలాగా మీకు స్పీడ్గా కొరియర్స్ అయితే వచ్చేస్తాయి. క్లోతింగ్ అయినా అంతే అండి. ఓకే, అండ్ 2 or 3 వీడియోస్ గివ్వేస్ కూడా తీయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చెప్పేస్తాను. కమింగ్ టు దిస్, మంచి గోల్డ్ రెప్లికా అండి. చాలా అందంగా చాలా నిండుగా ఉంటుంది. వెరీ వెరీ ట్రెడిషనల్ పీస్. 20 ఇంచెస్ లెంత్, ఇక్కడికి వచ్చేసరికి 18 or 19 వచ్చి ఆ కిందకి పెండెంట్ వస్తుంది. సో ఓవరాల్ 20 ఇంచెస్ లెంత్ చాలా నిండుగా ఉంటుంది. వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది మీకు. ఇవి గ్రీన్ స్పిన్నల్స్ అండి, గ్రీన్ మణులు కాదు, గ్రీన్ స్పిన్నల్స్. 1 ఇంచ్ ఇంకా పైకైనా కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఎవరో లాస్ట్ వీడియోలో బ్లాక్ డైమండ్స్ చూపిస్తే అవి బ్లాక్ డైమండ్స్ కాదు, బ్లాక్ క్రిస్టల్స్ అని కమెంట్ పెట్టారు మహానుభావులు. తెలిస్తే తెలిసినట్టు పెట్టాలండి, లేదు డౌట్ ఉంటే అట్లీస్ట్ అడగాలి. మీకే తెలిసినట్టు పెట్టే అక్కర్లేదు. క్రిస్టల్స్కి, స్పిన్నల్స్కి, బ్లాక్ డైమండ్స్కి, రా బ్లాక్ డైమండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒరిజినల్ రా బ్లాక్ డైమండ్స్ అయితే పర్ లైన్ వచ్చేసి 6,000-7,000 ఉంటాయి. ఇంతకన్నా చిన్నగా ఉంటుంది, ఒక 12-14 ఇంచ్ లైన్ వస్తుంది అంతే. అవి గోల్డ్లో యూస్ చేస్తారంటారు, కానీ అవి ఎవరు యూజ్ చేయరండి. డైరెక్ట్ అవి చూస్తే వెలయేసుకుంటారు, గోల్డ్లో అంటారు. అవి ఒరిజినల్ రా బ్లాక్ డైమండ్స్. మనం రెగ్యులర్గా కట్టుతీగలో చూపించేవి మన దగ్గరని కాదు బ్లాక్ డైమండ్స్ అని చెప్పేసి వేరే ఆన్లైన్ స్టోర్స్లో మీరు చూస్తూ ఉంటారు కదా, అవి నిజం బ్లాక్ డైమండ్స్. ఆ కేటగిరీ యూజ్ చేస్తున్నారు. కొంచెం ప్రీమియం క్వాలిటీ లేకపోతే కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. గోల్డ్లో యూజ్ చేసేవైతే అవే బ్లాక్ డైమండ్స్. సో వీడియోలో డీటెయిల్స్ ఒక్కసారి క్లియర్గా విని ఎందుకు అంత ప్రైస్, ఎందుకు తక్కువ, ఎందుకు ఎక్కువ అని తెలుసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి. ఇది కేవలం ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నానండి, టైంపాస్ కోసం కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించి కాదు. ఓకే, అండ్ 1 మోర్ రిక్వెస్ట్ అండి,
పేమెంట్ చేస్తా అంటే మాత్రమే అవైలబిలిటీస్ అడగండి. ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, బట్ చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. మాకు ప్రోడక్ట్ బ్లాక్ అయిపోతుంది. అండ్ అలాగే మేము అవైలబిలిటీ చెప్పకుండా ఎవరైనా పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ అయితే కన్సిడర్ చేయలేం. ఓకే, కమింగ్ టు దిస్, ఇది వచ్చేసి కంప్లీట్ మైక్రో పాలిష్ విత్ పంచలోహాలు మిక్స్తో పాటు పెండెంట్ వస్తుందండి. లక్ష్మీదేవి పెండెంట్ చాలా అందంగా వస్తారు. లక్ష్మి కాసులు కూడా చూడొచ్చు మీరు. ఫ్లాట్గా ఉండవండి, మంచి థిక్నెస్ ఉంటాయి. వెనకాల ఒక ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది, తీసి చూపిస్తాను. 2.5-3 mm గ్రీన్ స్పిన్నల్ అనమాట ఇది. కింద వచ్చేసి మనకి ఇలాగ మైక్రో ప్లేటెట్లో పంచలోహాలు లక్ష్మీదేవి పెండెంట్ ఇలా కింద క్లోజ్ ఉంటుంది. పెండెంట్ కూడా చాలా నిండుగా వస్తుంది. లక్ష్మీ రూపులు ఇటు మూడు వచ్చేస్తాయి డిఫరెంట్గా. ఇక్కడ వేరే లక్ష్మీదేవి వచ్చారు, ఈ చివర ఈ చివర. లక్ష్మీదేవే కమలమే, బట్ రూపులు అయితే చిన్న చేంజ్ వస్తాయి, కొంచెం డిఫరెంట్గా నీట్గా, వెరీ హై క్వాలిటీ. మీరు కాయిన్ దగ్గర పైన వచ్చిన ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు, చాలా ట్రెడిషనల్గా నీట్గా ఉంది. ఒక 1-1 inch గ్యాప్లో ఈ కాసులు పెట్టేయడం జరిగింది. యూజువల్గా మీకు మొత్తం ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ అలా వచ్చేసిన శారీస్ కంటే పట్టు శారీస్లో ప్లెయిన్ ఉంటాయి చూసారు, విత్ నైస్ అండ్ బ్రైట్ జరీ బార్డర్స్తో, లైక్ నారాయణ పేట్ కాటన్ శారీస్లా ఉంటాయి కదండి, ప్లెయిన్ వచ్చేసి మంచి బ్రైట్ జరీ. మంగళగిరిలో కూడా బ్రైట్ శారీస్ వచ్చేసి జస్ట్ జరీ వస్తాయి. అలాగా ఆల్ ఓవర్ వీవింగ్ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్, అలా ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్ పట్టు శారీస్ పైకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఆల్ ఓవర్ శారీ ఓవర్ టేక్ చేసేస్తున్న వాటిపైకి అయితే మీకు ఇది డల్ అవ్వచ్చు, కానీ సింపుల్గా కామ్గా రిచ్గా ఉండే శారీస్ ఓన్లీ జరీ బార్డర్స్తో ఉన్న వాటికి ఇది ఇంకా అడిషనల్ టచ్ అయితే ఇస్తుందనే చెప్తాను. చాలా అందంగా ఉందండి. ఇయర్ రింగ్స్ అయితే రాలేదు. ఎనీ మైక్రోప్లేటెడ్ ఆర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ మీరు పేరప్ చేసేసుకోవచ్చు. ఓన్లీ 850 ఫ్రీ షిప్పింగ్. పెండెంట్స్ కాసులు ఉన్నాయి, బట్ ఓన్లీ గ్రీన్లో అయితే మనం చేయించాం ఒక 20 pieces వరకు. కావాలన్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి. మంచి మైక్రో పాలిష్ అండి. కాయిన్స్ చుట్టూరు బాల్ ప్యాటర్న్ డాట్ ప్యాటర్న్స్ వచ్చినాయి, వాటిలో షైన్ కూడా చూడొచ్చు. ఈచ్ కాయిన్ మనకి ప్రైస్ అయితే పడుతుంది, సింగిల్ సింగిల్ ప్రైస్ పడుతుంది. ఓన్లీ కాయిన్స్తో కూడా చేయిస్తున్నానండి, బ్లాక్ స్పినల్స్లో చేయిస్తున్నాను, చిన్న బ్లాక్ స్పినల్స్తో సేమ్ గోల్డ్లో ఉండేలాగా. యాజ్ ఆఫ్ నో ఇవైతే ఒక 20 pieces అవైలబుల్ ఉన్నాయి. కావాలన్న వాళ్ళైతే బుక్ చేసేసుకోవచ్చు. లక్ష్మీదేవి అటు ఇటు కూడా మంచి మల్టీ కలర్ స్టోన్స్ వస్తాయన్నమాట, ఇక్కడ పింక్ గ్రీన్లో. 850 ఫ్రీ షిప్పింగ్, వెరీ అఫోర్డబుల్ ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. ఓవరాల్ 20 వస్తుందండి. మీరు 1 inch పైకి, ఒక 1/2 or 1 inch పైకి కావాలంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ అదే బాటిల్ గ్రీన్ అండి, స్పినల్స్ అయితే మీకు ఎలా అయితే కనిపిస్తున్నాయో అదే కలర్ ఉంటాయి. 850 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. నెక్స్ట్ వచ్చేసి కట్టు తీగలో, నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, ఒరిజినల్ సీజెడ్ బీడ్స్ అండి ఇవి. ఒరిజినల్ సీజెడ్స్ 20 inches లెంత్ వస్తాయన్నమాట. కట్టు తీగి యూస్ చేసి చేయించు ఒరిజినల్ సీజెడ్స్. కలర్ సేమ్ మీకు, ఒక లక్స్ గ్రీన్ పేస్టల్ గ్రీన్ అంటారు అలాగా, పేస్టల్ పింక్ కలర్లో. సొరస్కీస్ కూడా ఒరిజినల్ వస్తాయి. కట్టు తీగ మీరు అల్లిక చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. షైన్ కూడా చాలా బాగుంటాయి ఇవి. 20 inches లెంత్లో వస్తుంది. 1290 ఫ్రీ షిప్పింగ్, ఎందుకంటే రియల్ సీజెట్స్. ఈ స్వరస్కీస్, ఈ బీడ్స్ కూడా మీరు గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, తీగ కూడా కట్టు తీగ, ఏదైతే మనకి గోల్డ్ మిక్స్ అయితే తీగలు ఆగుతారో దాంతో అల్లేస్తారు. అండ్ కట్టు తీగలో 2 more బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. చాలామంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, తెప్పించండి, ప్రైస్ ఎంతైనా తీసుకుంటాము అని. అది కూడా చూపిస్తాను. అండ్ కమింగ్ టు దిస్, పైన అంతా కూడా ఈ గోల్డ్ ప్యాటర్న్ లాగా మీకు చైన్ అయితే వచ్చేస్తుంది మైక్రో పాలిష్లో. ఇక్కడ అల్లిక అనేది చూసుకోవచ్చు. ఓన్లీ స్వరస్కీస్కి మాత్రమే క్యాప్స్ పెట్టించామండి, మొత్తం అంతా బీడ్కి క్యాప్ పెట్టించలేదు. నీట్ అండ్ సింపుల్ లుక్ ఉండాలి అని. మంచి పేస్టల్ టోన్ శారీస్ పైకి, వేట్ పైకైనా వేసుకోవచ్చు. మీకు అల్లిక కూడా దగ్గరగా వస్తుంది, దూరం దూరంగా రాకుండా చాలా నీట్గా ఉంటుంది. 1290 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్ అండి. కట్టు తీగ మనం యూస్ చేసేది గ్రామ్ 300-350 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా మీకు లుక్ కూడా గోల్డ్ లుక్ ఉంటుంది. కట్టు తీగలో మా దగ్గర యూస్ చేసే బీడ్స్ అన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీయే ఉంటాయండి. స్వరస్కీస్లో నేనే చెప్తున్నాను, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఇవి జనరల్గా మార్కెట్లో నడుస్తూ ఉంటాయి. మేము కూడా యూస్ చేస్తాం. మైక్రో ప్లేటింగ్లో అఫోర్డబుల్ రేంజ్లో ఇవ్వాలి అన్నప్పుడు కొంచెం ఒక 100 rupees పర్ లైన్ తగ్గినవే యూస్ చేస్తాం డెఫినెట్లీ. అంత అవసరం లేదు, ఆ డిజైన్కి అవి సరిపోతాయి అన్నమాట. బట్ కట్టు తీగ మాత్రం మేము యూస్ చేసే ప్రతి బీడ్, ఈ క్యాప్ కూడా సపరేట్ పాలిషింగ్. మన దగ్గర మీరు యూజువల్గా చూసే మైక్రో పాలిషింగ్ కాదు. కట్టు తీగ మా సప్లైస్కి నేను ఓన్లీ డిజైన్ మాత్రమే ఇస్తానండి. వాళ్ళది మొత్తం వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, 1 క్వాలిటీయే యూస్ చేస్తారు. వద్దు ఇక్కడ ప్రైస్ తగ్గిద్దామని నేను చెప్పినా కూడా
ఏంటి ఇవిడు ఇంత కక్కుర్తి పడుతుందని అనుకుంటారు తప్ప నేను ఎంత చెప్పినా వాళ్ళ క్వాలిటీ అనేది తగ్గించరు. సో కట్టుతీగలు యూజ్ చేసే బీడ్స్ కూడా ఎప్పుడూ నంబర్ వన్ ప్రీమియం క్వాలిటీయే ఉంటాయి. ఓకే, మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. రియల్ సీజడ్ బీడ్స్ వస్తాయి మనకి ఇలా ఓవెల్ షేప్లో, 1290 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. ఇవి కూడా ఒక 20 నుంచి 25 పీసెస్ అయితే రెడీగా ఉన్నాయండి. ఆ పైన ఆర్డర్స్ బట్టి మేకింగ్ అయితే ఆల్రెడీ నడుస్తుంది, మేకింగ్ చేయించి నేను డిస్పాచ్ చేస్తాను. 1290 ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీకు కట్టుతీగ అల్లికకిని మన మైక్రోప్లేటింగ్ అల్లికకి. విడివిడిగా చూసారు అంటే మీకు ఒకటే చైన్ అనిపించవచ్చు, బట్ వన్స్ పక్క పక్కన పెట్టి చూస్తే అల్లిక ఎంత తేడా ఉందన్నది మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఆ లుక్ కోసమే కట్టుదిగ ప్రిఫర్ చేస్తారు చాలామంది, ఆ రియల్ గోల్డ్ లుక్ కోసమే. 1290 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్, ఇవి రీస్టాక్ అయినాయి అండి. ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఎక్కువ ఒకేసారి మేకింగ్ అవ్వట్లేదండి. నేను ఒక 100 తెప్పించేద్దాము అనుకున్నాను, కానీ లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా అంటే అప్పుడు 25 వచ్చినాయి, ఇప్పుడు 34 33 వచ్చినాయి అన్నమాట. ఒక బంచ్ చైన్ అల్లించిందండి ఇది. రెడీమేడ్గా మీకు ఇవి లైన్స్ బయట విడిగా దొరుకుతాయి కదా, అవి పెట్టేసింది కాదు, మొత్తం మైక్రోప్లేటింగ్ తీగతో ప్రతీది కూడా అల్లించాం. పర్ల్స్, మైక్రోప్లేటెడ్ గోల్డ్ బాల్స్, పింక్ స్పినల్స్, గ్రీన్ స్పినల్స్, ఒరిజినల్ మోనాలిసా బీడ్స్ అండి. పైన ఉన్నవి అటు ఇటు కూడా, స్వరస్కీస్ కూడా ఒరిజినల్. లెంత్ వచ్చేసి ఎస్ మీకు 26 ఇంచెస్ వచ్చేస్తుంది. 1 ఇంచ్ మీరు కావాలి అనుకుంటే షార్ట్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది. ఇవి మీకు బంచ్ చైన్స్ వస్తూ ఉంటాయి యూజువల్గా మార్కెట్లో, చూసే ఉంటారు చాలా దగ్గర, బయట చిన్న చిన్న షాప్స్లో వాటిల్లో కూడా దొరికేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కేటగిరీ కాదండి అవి. మీకు ఇంత బంచ్ వచ్చేసి 300కి 400కి వచ్చేస్తుంది, అది కాదు. గోల్డ్ కాపీ ఇది, అబ్సల్యూట్ గోల్డ్ కాపీ, చాలా నిండుగా ఉంటుంది. ఇవి ఒరిజినల్ స్వరస్కీస్ వస్తే, ఇవి రియల్ మోనాలిసా వస్తే, ఇవి నార్మల్ పర్ల్స్ వచ్చేస్తాయి. బట్ అల్లిక మొత్తం మైక్రో పాలిష్. ఎన్ని లైన్స్ వచ్చినాయి అంటే 11 అండి, 11 లైన్స్ వచ్చేసినాయి. ఎస్, 11 లైన్స్ వచ్చేసినాయి. ఇలా వస్తుంది. 27 28 ఉందండి లెంత్. నేను ఇంకా 1 ఇంచ్ పైకే పెట్టాను. ఇలా పెట్టుకోవచ్చు మీరు, చాలా నిండుగా ఉంటుంది. ఏ ఇయర్ రింగ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, ఏ ఇయర్ రింగ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. మన చేంజబుల్ స్టడ్స్ కూడా రీస్టాక్ అవుతున్నాయండి స్క్వేర్లో. ఎవరైనా కావాలి అంటే కనుక బుక్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టోర్కి వచ్చింది స్టాక్ అయితే నాకు కుదరలేదు ఈ వీడియోలో చూపించడం. స్క్వేర్ షేప్ 650 కాంబో ఇయర్ రింగ్స్ అయితే రీస్టాక్ అవుతున్నాయి. దీంతోపాటు లాస్ట్ టైం చూపిస్తే చాలామంది బుక్ చేసుకున్నారు, సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఒక 30 to 34 పీసెస్ వచ్చినాయి అండి. సేమ్ ప్రైస్ అండి, 1650 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద బెస్ట్ ప్రైస్. అల్లిక కూడా మీకు దగ్గరగా చూపిస్తాను. చాలా బాగుంటుంది పట్టు శారీస్ పైకి. ఇది ఫ్లాట్ రింగ్స్ కాకుండా మనకి బుట్ట లాంటివి తీసుకుని మైక్రో పాలిష్లో, మంచి మైక్రో పాలిష్లో రింగ్స్ పెట్టించుకుని దానికి అల్లించడం జరిగిందనమాట ఇలాగా. సో చాలా బాగుంటుంది. చైన్ కూడా మంచి మైక్రో పాలిష్లో చంద్రహారం చైన్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది. అల్లిక ఒకసారి మీరు కావాలి అంటే దగ్గరగా చూసుకోవచ్చు. మైక్రో పాలిష్ తీగ, పింక్ స్పిన్నల్స్, 3mm వస్తాయండి. మళ్ళీ గోల్డ్, మళ్ళీ డార్క్ బాటిల్ గ్రీన్ స్పిన్నల్స్. 1650 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. 1650 ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1650 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. పట్టు శారీ ఇంకా ఏదైనా వేసేసుకోవచ్చు అండి. మంచి కాంబినేషన్స్, వైట్ గ్రీన్ పింక్ అనేది ట్రెడిషనల్ ఎప్పటి నుంచో వస్తున్న కాంబినేషన్స్ కాబట్టి మీరు రెడ్ శారీ పైన, ఎల్లో శారీ వేటి పైన అయినా వేసుకోవచ్చు. ఇది దీనికి అసలు సంబంధం లేదండి, బ్లూ, వైలెట్, పర్పుల్ అలాంటి ఏమి సంబంధం లేదు. కొన్ని ట్రెడిషనల్ డిజైన్స్ అంతే. మీరు ఎలా అయితే చంద్రహారాలు, కాసుల పేరు, ముత్యాల దండలు వేసుకుంటారో ఇదంతా ట్రెడిషనల్ డిజైన్ అని అడిగితే దేనిపైకైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు. మేకింగ్ చాలా టైం పడుతుందండి. అప్పుడు 25 తెచ్చినప్పుడు చాలామందికి నేనే సోల్డ్ అవుట్ చెప్పాను, చెప్పేశాను మేకర్స్కి ఒక 100 అయ్యాక పంపించండి అంటేని. వేరే మిగతా పెండింగ్ ఉండిపోతాయి మేడం, రెగ్యులర్గా మీరు తీసుకునే డిజైన్స్, కొత్త డిజైన్స్ ఒకేసారి 100 అంటే చాలా టైం టేకింగ్ ఇది. అయినంత వరకు పంపిస్తామన్నారు. యాజ్ ఆఫ్ నో 34 or 35 పీసెస్ అయితే ఉన్నాయి, మళ్ళీ వస్తాయండి. ఇప్పటి వరకు ఉన్నంత వరకు మాత్రమే ఆర్డర్ అయితే తీసుకుంటాను. 1650 ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1650 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి ఎస్,
ఇది మనం ఇందులో చేయించామండి, స్వరస్కి అల్లిక కట్టుతీగలో చేయించాము. ఇది మైక్రో ప్లేటింగ్ కానీ నేను ఎందుకు తెప్పించానంటే సేమ్ కట్టుతీగ అల్లికలాగా అంతే అందంగా ఉంది. ప్లస్ ఇవి ఈ బీడ్స్ రేర్ అండి. ఈ నక్షి బాల్స్ చూసుంటారు మీరు, కానీ ఇందులో వచ్చిన స్టోన్స్ అయితే వెరీ హై క్వాలిటీ. జస్ట్ కటింగ్ స్టోన్స్ కాదు, కోటా కెంపు అంటారు కదా మనకి, జడావులో వస్తే కుందన్స్ లాగా అంత హై క్వాలిటీ కెంపులు పచ్చలు స్టోన్స్. వెయిట్ ఉంటాయి, స్వరస్కి కంటే కూడా ఇవి వెయిట్ ఉంటాయి. ఇది వచ్చేసి లెంత్ 20 inches వచ్చేస్తుంది మీకు, సారీ ఇది వచ్చేసి 20 inches వస్తుందండి. 100 pieces అయితే రెడీగా ఉన్నాయి, మేకింగ్ అయిపోతున్నాయి స్టాక్. చాలా బెస్ట్ లో మార్జిన్లో ఇచ్చేస్తున్నాను. బీడ్స్ అన్నీ మనమే, ఈ బీడ్స్ కూడా నేను తెప్పించి అల్లించాను, లెస్ మార్జిన్లో వచ్చేస్తుంది, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. దీంతోపాటు ఇంకొక మేకింగ్ కూడా చేయించాము, ప్రైస్ డిఫరెన్స్ అయితే రెండిట్లకి ఉంటుంది. సేమ్ తీగ, మంచి మైక్రోప్లేటింగ్ తీగ అల్లిక చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ 8mm స్వరస్కి, దీనికి ఓన్లీ నక్షి బాల్ వస్తాయి. ఈ డిజైన్ ఏంటంటే 18 inches వచ్చి వెనక వరకు కూడా మీకు ఐ మీన్ బీడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి చూపించేస్తాను తీగ అండ్ పర్ల్ క్వాలిటీ, స్వరస్కి క్వాలిటీ అంతా కూడా సేమ్ అండి, ప్రీమియం క్వాలిటీ. మనం కట్టు తీగలో యూస్ చేసే ప్రీమియం బీడ్సే యూస్ చేసి చేయించడం జరిగింది. ఇలా ఫుల్ వెనకాల వరకు కూడా బీడ్స్ కావాలి అన్న వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు. యాక్చువల్ ప్రైస్ అయితే మీకు ఇది అరౌండ్ 900 అలా ఉంటుందండి, ఇది వచ్చేసి 1000+ ఉండాలి. బట్ మీకు మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది, కేవలం బల్క్ స్టాక్ అయితే మేకింగ్ అయిపోతున్నాయి, అందుకని మాత్రమే ఇస్తున్నాను. బీడ్స్ అన్నీ నేను తెప్పించి చేయిస్తున్నాను, ఓకే. ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి, చాలా బాగుంటుంది. మీరు వేసుకునేసరికి ఈ బీడ్లో ఉన్న స్టోన్ అనేది హైలైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ప్రైస్ కూడా చెప్తాను, చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ నన్ను అడిగితే, విత్ వెరీ లెస్ మార్జిన్. బీడ్స్కి ఇంకా నేను మార్జిన్ వేసుకోలేదండి, మేకింగ్ ఐటమ్కి మేకర్కి ఇచ్చేది మాత్రమే నేను వేసుకుని అయితే మీకు ఇచ్చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మీరు ఫ్యూచర్లో చేసినప్పుడు దయచేసి కంపేర్ చేసుకోవద్దు పెరిగింది తగ్గింది. హోల్సేల్గా మేకర్స్కి ఏ ప్రైస్కి అయితే వస్తాయో నాకు అదే ప్రైస్కి వచ్చేసినాయి. సో నేను బీడ్స్కి మార్జిన్ అయితే ఏమీ వేసుకోలేదు, మేకింగ్ ఛార్జెస్ మాత్రం నేను తీసుకుని అయితే మీకు ఇచ్చేస్తున్నాను. ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు, మళ్ళీ అలాంటి కమెంట్స్ పెట్టకండి. ఫ్రీగా ఎందుకు ఇస్తారండి, ఎవరు ఇవ్వరు, ఎంతో కొంత మార్జిన్ వేసుకునే ఇస్తారు. ఈచ్ 90 to 100 టోటల్ 200 pieces ఉన్నాయి కాబట్టి నాకు క్వాలిటీ అండ్ క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి నేను తక్కువ మార్జిన్ తీస్తున్నాను. నక్షి బాల్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓకే, అల్లిక చూడండి ఎంత బాగుందో. యూజువల్గా మైక్రోలో ఇంత నీట్ అల్లిక రాదండి, ఇంత లావు తీగ కూడా యూజ్ చేయరు. ఇదైతే సేమ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది మన కట్టు తీగ అల్లికకి. బీడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 20 inches, దీని ప్రైస్ వచ్చేసి 890 ఫ్రీ షిప్పింగ్. ఖచ్చితంగా 1000+ ఉండాల్సిన ప్రోడక్ట్. ఇది వచ్చేసి టోటల్ 20 inches అయితే వచ్చేస్తుంది, ఇది వచ్చేసి 890 ఫ్రీ షిప్పింగ్. ఇది కావాలన్న వాళ్ళు, విత్ నక్షి బాల్స్ కావాలి అన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. మీకు ఇదే అల్లిక సన్నగా దూరం దూరంగా చిన్న చిన్న చైన్స్ చేసి ఈ నక్షి బాల్ బదులు వేరే స్టోన్స్ ఉన్న వేసేస్తే మీకు 300 నుంచే వస్తున్నాయండి, 300, 500, 600 కూడా వస్తున్నాయి. మీకు ఇదే మనం కట్టుతీగలో చేయిస్తే ఈ బీడ్స్ యూస్ చేస్తే, మనం సింగిల్ అండ్ 1090 సెల్ చేసాం కదా, ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఒక 1400 అలా పడుతుంది. సో డిజైన్ ఒకటే ఉండొచ్చు, వీడియోలో చూసేసరికి చిన్న డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అది నోట్ చేసి మీకు ఓకే అంటే బుక్ చేసుకోండి, లేకపోతే లేదు. ఈ పర్టికులర్ది వచ్చేసి 20 inches అండి, 890. ఇది వచ్చేసి ఓన్లీ 750. ఇది కూడా చూపిస్తాను. నక్షి బాల్స్ చాలా బాగున్నాయండి, చాలా డీసెంట్గా ఉన్నాయి, హడావిడి లేకుండా నీట్గా ఉన్నాయి నక్షి బాల్స్. పై వరకు కూడా స్వరస్కీస్ వచ్చేసినాయి అండి. ఇది 18 inches లెంత్, శారీస్ పైకి వస్తుంది, కింద వచ్చేసరికి పెద్ద నక్షి బాల్ వస్తుంది అనమాట. చాలా డీసెంట్గా ఉంటుంది, సింపుల్. మీరు కాటన్ శారీస్ పైకి అయినా వేసేసుకోవచ్చు, 18 కాబట్టి శారీ పైకి వచ్చేస్తుంది. ఒక 1, 2, 3, 4, 8, 9 బీడ్స్ అయితే వచ్చేసినాయి నక్షి, మిగతావన్నీ కూడా 8mm స్వరస్కీస్. నేను అల్లిక చూసుకుంటారు తీగ అని చెప్పేసి దగ్గరగా చూపిస్తున్నాను. సేమ్ మైక్రో పాలిష్, సారీ సేమ్ కట్టు తీగలాగా చాలా దగ్గరగా అందంగా అల్లటం జరిగింది. కింద బీడ్ వచ్చేసి పెద్దది యూస్ చేశారు, పైన వచ్చేసి కొంచెం చిన్న సైజు. ఇవి ఒక 8 to 9mm మధ్యలో ఉంటే, ఇవి 10 to 11mm ఉంటుంది అన్నమాట. ఓన్లీ 750 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 750 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. అండ్ ఇప్పుడు ఈరోజు మాస్టర్ పీసెస్ చూపిస్తానండి నేను మీకు. కట్టుతీగలో చేయించాము బ్యూటిఫుల్ రైస్ పర్ల్స్లో, 2 లైన్ and 3 లైన్ ఆర్డర్ తీసుకుంటాను. ఇది వచ్చేసి అప్సరా పర్ల్స్ అంటారు, స్వరస్కి పర్ల్స్ కేటగిరీలోకి వస్తాయి. స్వరస్కి చాలామందికి తెలుసు కాబట్టి స్వరస్కి అని చెప్తున్నాను. స్వరస్కి కంటే కూడా కొంచెం క్వాలిటీ ఎక్కువ, కొంచెం ప్రైస్ ఎక్కువ, టూ మచ్ డిఫరెన్స్ అయితే ఉండదు.
ఒకసారి మీకు పక్కన పెట్టి చూస్తే తెలిసిపోవచ్చు. సేమ్ షైన్ సేమ్ ఉంటాయండి, షేప్ బట్టి మీకు డిఫరెన్స్, అదే షైన్ అదే షేడ్ ఉంటాయి. ఇందులో వైట్లో కూడా చేయించాం. లాస్ట్ వీడియోలో నేను ఏదైతే 3800 థంబ్నెయిల్లో ఉంటుంది చూడొచ్చు మీరు దీని ముందు వీడియో, ఆ కటింగ్ అమెథిస్ట్ ఒరిజినల్ అమెథిస్ట్కి మధ్యలో గుత్తులుగా, అది కొంచెం వైటర్ టోన్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు స్వరస్కీ టోన్లో వస్తుంది. ఓకే, రైస్ పర్ల్స్లా ఉంటాయండి, రైస్ పర్ల్స్లో ఉండే స్వరస్కీ బీడ్స్. రియల్ రైస్ పర్ల్స్ కాదు. రియల్ రైస్ పర్ల్స్ అంటే కేవలం ఫ్రెష్ వాటర్ పర్ల్స్ని కానీ సౌత్ సీ పర్ల్స్ని కానీ అంటారు, వాటికి రెప్లికా. స్వరస్కీ కూడా అంతే, సౌత్ సీ పర్ల్కి రెప్లికా అనమాట స్వరస్కీ అనేది. ఒరిజినల్ స్వరస్కీస్ ఇవి కూడా, అలాగే ఒరిజినల్ స్వరస్కీస్ 100% ప్లాస్టిక్. ఓపెన్గా చెప్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాము స్వరస్కీ అంటే తెలియదు అన్న వాళ్ళకి చెప్తున్నాను, హై క్వాలిటీ బ్రాండెడ్ పర్ల్స్. ఓకేనా అండి, ఒరిజినల్గా పర్ల్ అంటే ఫ్రెష్ వాటర్ పర్ల్ కానీ సౌత్ సీ పర్ల్ కానీ, సముద్రంలో పుట్టిందే కానీ ఏదైనా యానిమల్ బానే ఫ్రెష్ వాటర్ పర్ల్ అంటే కల్చర్ చేస్తారు. మనకి చేపల చెరువులు, రైలు చెరువులు ఎలా ఉంటాయో మోస్ట్లీ చైనాలో కల్చర్ అనేది జరుగుతుంది, అవి కూడా ఒరిజినల్ పర్ల్సే. బట్ చేస్తారు, చేయించి వాటిని పుట్టించి వాటిని మనకి మార్కెటింగ్ చేస్తారు. ఇవి మాత్రం కంప్లీట్లీ మ్యాన్మేడ్. ఓకే, న్యాచురల్ ఆర్ యానిమల్ బాన్ కాదు, కంప్లీట్లీ మ్యాన్మేడ్, ఆల్మోస్ట్ అంతే క్వాలిటీ. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను, ఇందాక నుంచి నేను చెప్పింది వీటి గురించి అనమాట. దీస్ ఆర్ రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఇది 3 లైన్లో చూపిస్తున్నాను, ఇది 2 లైన్లో చూపిస్తున్నాను. ప్రైజెస్ కూడా క్లియర్గా చెప్తాను. 22 ఇంచెస్ లెంత్ అండి, కంప్లీట్లీ కట్టుతీగతో చేయించాము, మైక్రో కాదు. మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఒక్కసారి క్వాలిటీ క్లియర్గా చెప్తాను, పర్చేస్ చేసే వాళ్ళు వినండి. ఇంత సోది చెప్తున్నారు అనేవాళ్ళు వదిలేసి ఇంకొక వీడియో చూసుకోండి, దయచేసి కమెంట్స్ పెట్టొద్దు. అంటే పెట్టొద్దని చెప్పడానికి నేనెవరులేండి, పెట్టండి, మళ్ళీ నేనేమన్నా అంటే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు అంటాను ఖచ్చితంగా. ఓకే, సేమ్ గోల్డ్లా ఉంటుందండి, ఇది చూపించేస్తాను ఇప్పుడు మీకు. ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి, అది కూడా చూపిస్తాం. అది కూడా అనుకోకుండా వచ్చింది, అది కూడా మన దగ్గరికి ఈరోజు. అది కూడా చూపిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చాలా చిన్నగా చాలా అందంగా ఉంటాయి, ఒరిజినల్ ఫ్రెష్ వాటర్ అమ్మో రైస్ పర్ల్స్ అండి. 22 ఇంచెస్ లెంత్, షార్ట్ కాదు. డిజైన్ చూసుకోండి, 2 లైన్స్ ఎంత ప్రైస్, 3 లైన్స్ ఎంత ప్రైస్ అని నేను ఒకసారి వివరంగా చెప్తాను. అక్కడక్కడ మధ్యలో కనిపించేవి ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ మనులు, పింక్ మనులు, గ్రీన్ మనులు, చాలా 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 అందంగా ఉన్నాయి. అండ్ రైస్ పర్ల్స్లో కూడా దీస్ ఆర్ టాప్ మోస్ట్ క్వాలిటీ అండి, దీస్ ఆర్ టాప్ మోస్ట్ క్వాలిటీ. కట్టుతీగ వాళ్ళ నుంచి వచ్చినాయి, అది ఇప్పుడు కాదు, నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఈ డిజైన్ చేయండి చేయండి అంటే ప్రైస్ ఎక్కువైపోతుందండి ఎక్కువైపోతుందండి, ఎక్కువగా దొరకవు మళ్ళీ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినా అని చెప్పి అలా డిలే అవుతూ వచ్చింది. సో ఫుల్ స్టాక్ అయితే ఈ పర్ల్స్ తెప్పించేసి పెట్టారు వాళ్ళు, వచ్చిన తర్వాతే నాకు చెప్పారు, నేను శాంపిల్ పంపించండి అన్నాను. ఒక 5 to 8 pieces వరకు అయితే రెడీగా ఉన్నాయి, మిగతా ఆల్రెడీ మేకింగ్ అయిపోతున్నాయండి. 2 డేస్లో మొత్తం ఒక 20 pieces అయితే అయిపోతే ఇంకా నంబర్ ఆఫ్ పీసెస్కి స్టాక్ రెడీగా ఉంది. 2 లైన్ 3 లైన్కి మాత్రమే నేను ఆర్డర్ తీసుకుంటాను, రెండిట్లోనే మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు, ఒకసారి చూసుకోండి. అబ్సల్యూట్లీ గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా మీరు వీటిని గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు, ఈ మణులు యూస్ చేసుకోవచ్చు, వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంతకన్నా ప్రీమియం గోల్డ్లో కూడా వాడరండి, చాలా కాస్ట్లీ ఉంటాయి. మీరు తీసుకెళ్ళి ఏదైనా గోల్డ్ షాప్లో అడగండి, వాళ్ళే చెప్తారు ఇది పర్ లైన్ ఎంత పడుతుంది అని చెప్పేసి. 22 ఇంచెస్, సో దీస్ ఆర్ ఒరిజినల్ ఫ్రెష్ వాటర్ రైస్ పర్ల్స్. ఇది చూసారు కదా, ఇందులో యూజువల్గా మీరు మార్కెట్లో చూసే క్వాలిటీ ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా చూపిస్తాను. దీస్ ఇవి చూస్తూ ఉంటారన్నమాట, బట్ వీటికి చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. పర్ లైన్ వచ్చేసి 500 to 800 డిఫరెన్స్ ఉంటుంది, ఇది పర్ లైన్ పడిన దానికి, ఇది పర్ లైన్ పడిన దానికి. ఎందుకు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే కనిపెట్టేస్తారు, చూపిస్తాను. ఓకే, అర్థమైపోయింది కదండి మీకు, ఇవి కూడా ఒరిజినలేనండి, ఇవి కూడా ఒరిజినలే. ఇవి ఫ్రెష్ వాటర్ పర్ల్సే, ఇవి ఫ్రెష్ వాటరే, రెండు కల్చర్డే. బట్ ఇవి మీకు హ్యాండ్ పిక్డ్ లాగా ఆల్మోస్ట్ అన్ని 80% మ్యాచ్ అయ్యేలాగా మీకు మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా స్మూత్గా ఒకటే షేప్లో ఉంటాయి. వీటికి పర్ లైన్ డిఫరెన్స్ అయితే పడుతుంది. ఓకేనా అండి, ఇవి ఇలా ఉంటాయన్నమాట. ఇవి చాలు, ఇక్కడ ఈ హ్యాంగింగ్ పార్ట్కి యూస్ చేసే వాటికి ఇవే అందంగా ఉంటాయి కూడా. మీకు అలా డిఫరెంట్స్ అయిన షేప్ కానీ, మీకు షేడ్స్ కానీ, ఎక్కువ షైన్ లేకుండా ఉండటం, వీటికి ఇవే అందంగా ఉంటాయి న్యాచురల్ లుక్. ఆ తీగ మనకి వెళ్ళి కామన్గా ముడి అంత చిన్న అల్లిక నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీ ఉండాలి కట్టుతీగ వాడకానికి.
గోల్డ్లో యూజ్ చేసేదానికి. మనకి ఇలా ఈవెన్గా నీట్గా ఉంటేనే ఓవరాల్ చేసిన తర్వాత లుక్ అనేది బాగా వస్తుంది. లెంత్ ఉంటుంది కదండి, 2 లైన్స్ 3 సింగిల్ లైన్ అంటే ఎలా అయినా వేసేసుకోవచ్చు, ఆ లుక్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇవే వాడతారు. సో ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి క్వాలిటీ బట్టి. క్వాలిటీ అని చెప్పాను ఒకటే, కానీ మీకు హ్యాండ్ పిక్డ్ రేట్ ఎక్కువ ఉంటే ఇలా ర్యాండమ్గా దొరికేవి కొంచెం రేట్ తక్కువకి వస్తాయి. ఇందులో చేసేయండి అన్నా కూడా వాళ్ళు చేయరండి, నేను చెప్పినా కూడా చేయరు. ఎందుకండి ఇంత రేటు పెట్టినప్పుడు ఒక 400-500 డిఫరెన్స్ దగ్గర ఆలోచిస్తున్నారు, లుక్ పోతుంది అని చెప్పి ఇవి వచ్చాక ఇవి చేయించాము. ఇది కూడా చూపిస్తాను మీకు వీటి తర్వాత. సో 3 లైన్స్ 2 లైన్స్ మాత్రమే నేను యాజ్ ఆఫ్ నో ఆర్డర్ తీసుకుంటానండి. మీకు సింగిల్ లైన్ కానీ 4 లైన్ కానీ 5 లైన్ కానీ కావాలంటే 1 వీక్ తర్వాత నేను ఒక అప్డేట్ ఇస్తాను, అప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే రెడీ అయిపోయినాయి వాళ్ళు మళ్ళీ కూర్చుని మళ్ళీ అన్నీ మారుస్తూ ఉండాలి. సో 2 లైన్ 3 లైన్ కావాలన్న వాళ్ళు మాత్రం ఈ వీక్ బుక్ చేసేసుకోండి, నేను పంపించేస్తాను. ఒకసారి చూసుకోండి, నేను క్లియర్గా చెప్పేస్తానండి. ఒరిజినల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ మీకు లుక్ అయితే వీడియోలో ఉన్నట్టు ఇలాగే ఉంటాయి. ఇవి ఒరిజినల్ స్వరస్కీస్. ఇవి ఏంటంటే సౌత్ సీ పర్ల్లా ఉంటాయి, ఇవి షైన్ ఎక్కువ ఉంటాయి వీటికంటే, బట్ ఇది ప్రైస్ తక్కువ, వీటికంటే ప్రైస్ తక్కువ. మార్కెట్లో స్వరస్కీస్లో దొరికే అన్ని క్యాటగిరీస్లో హైయెస్ట్ క్వాలిటీ అండ్ హైయెస్ట్ కాస్ట్ ఇవి. మీకు ఇలాగా సౌత్ సీ పర్ల్లాగా చిన్న గోల్డ్ టింట్తో షైన్ ఉండాలి అంటే గనక ఇవి తీసుకోండి. అసలు ఏజ్తో సంబంధం లేదండి, ఎవరైనా వేసేసుకోవచ్చు. ఇందులో కూడా 2 లైన్ 3 లైన్ ఉన్నాయి, నాకు ఇవి మాత్రం శాంపుల్స్ వచ్చినాయి, సో ఇవి చూపిస్తున్నాను. వెరీ న్యాచురల్ లుక్ ఉండాలి, నీట్గా, కొంచెం పెద్దవాళ్ళు ఇలాంటివి ఇష్టపడతారు అంటే కనుక మీరు ఇందులో తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఇదైతే ప్రైస్ చెప్పేస్తానండి. 20 ఇంచెస్ లెంత్, మధ్య మధ్యలో వచ్చినాయి కూడా రియల్ వస్తే. 2 లైన్ ప్రైస్ వచ్చేసి 3100 ఫ్రీ షిప్పింగ్, కట్టు తీయగండి మొత్తం అంతా. 22 ఇంచెస్ మీకు బీడ్స్ పక్కన పెడితే ఒక 16 ఇంచ్ కట్టు తీగతో అల్లారు అంటే ఓన్లీ తీగకే 800 రూపీస్ అవుతుందండి. బీడ్స్ పక్కన పెడితే ఓన్లీ తీగకే ఒక 650 నుంచి స్టార్ట్ చేసి 800 మధ్యలో ఖచ్చితంగా అవుతుంది. ఎంత తక్కువ క్వాలిటీ కట్టు తీగ యూజ్ చేసినా అసలు అది నిజంగా కట్టు తీగ అయితే గనక బేసిక్ స్టార్టింగ్ ఫ్రమ్ 16 ఇంచ్ ఓన్లీ తీగకి 650 నుంచి 800 అవుతుంది 16 ఇంచ్ అయితే. సో దిస్ ఇస్ 22 ఇంచెస్ డబల్ లైన్. డబల్ లైన్ ప్రైస్ వచ్చేసి 3100 ఫ్రీ షిప్పింగ్. నేను క్లియర్గా ఇలా చూపిస్తాను, ఏది కావాలో అది మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టాఫ్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, 2 కావాలన్నప్పుడు 2 లైన్ చూపించిందే తీసుకోండి. ఇలా స్వరస్కీలో అయితే స్వరస్కీయే తీసుకోండి, రియల్ పర్ల్స్ అయితే రియల్ పర్ల్స్ తీసుకోండి. 3100 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. డబల్ లైన్ స్వరస్కీలో కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి. ఓకే, ఇదే 3 లైన్ అయితే మీకు 4600 పడుతుంది. ఇలా చూపిస్తాను, ఇది 3 లైన్లో సేమ్ ఇదే డిజైన్ మీకు 3 లైన్లో అయితే కనుక 4600 ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ కట్ తీగ. 3 లైన్లో కావాలి అన్న వాళ్ళైతే ఇలా తీసుకోండి, స్వరస్కి 3 లైన్ అయితే. 22 ఇంచెస్ మాత్రమేనండి, ఇందులో ఏ కస్టమైజేషన్ అయినా నేను తీసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ నేను ఒక్కసారి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను, అప్పుడు యాజ్ ఆఫ్ నా ఇవి మాత్రమే నేను తీసుకుంటాను. నెక్స్ట్ వీక్ కూడా ఈ పర్ల్స్ ఉంటాయి, కానీ అవి నేను రైస్ పర్ల్స్ రియల్ పర్ల్స్ ఏవైతే చూపించానో అవి స్టాక్ ఉంటే తీసుకుంటానండి, లేకపోతే టైం పట్టొచ్చు. సో మీకు నచ్చిందంటే 2-3 లైన్స్ అయితే బుక్ చేసేసుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. 4600 ఫ్రీ షిప్పింగ్, 3 లైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి, ఏదైనా మీరు చిన్న గోల్డ్ పెండెంట్ అసలు పెట్టుకోవాల్సిన పనే లేదు, పెట్టుకోకపోయినా అలా నీట్గా వేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ముత్యాల చైన్ వేసుకున్నారు అని చెప్పుకుంటారు, అందంగా చాలా చిన్నగా ఉంటాయండి. చిట్టి ముత్యాలు అంటే ఇందులోనే రౌండ్ ఉంటాయి, మన స్టోర్లో స్టాక్ ఉన్నాయండి. ఎవరైనా ఓన్లీ బీడ్స్ కావాలన్నా వచ్చి విజిట్ చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో మేకర్ అయితే లీవ్లో ఉన్నారు, ఒక 1 వీక్ 10 డేస్. మేకింగ్ ఐటమ్స్ లేట్ అవ్వచ్చు, కానీ స్టోర్లో అండి, నేను చెప్పేది ఆన్లైన్ కాదు, స్టోర్కి వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకసారి కాల్ చేసి రండి స్టోర్లో కావాలి అంటే. సేమ్ లెంత్ అండి, స్టెప్ ఏమీ కాదు. ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్రెష్ వాటర్ ఒరిజినల్ ముత్యాలు, ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి వాటికంటే. కంప్లీట్లీ కట్టు తీగ. ఫస్ట్ ఇది కూడా 2 లైన్స్ చెప్పేస్తాను మీకు, తర్వాత 3 లైన్స్ది మీరు తీసుకోవచ్చు. 2 లైన్స్ వచ్చేసి 3900 ఫ్రీ షిప్పింగ్ అండి. మధ్య మధ్యలో మీకు ఇలాగా కెంపులు పచ్చలు మణులు అయితే వచ్చేస్తాయి. 3900 అండి, సారీ 3900 ఫ్రీ షిప్పింగ్. 2 లైన్ కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి, 3900 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. 22 ఇంచెస్ వస్తుంది మీకు, పైన వరకు మొత్తం అంతా కూడా వెనకాల వరకు కూడా బీడ్స్ ఉంటాయండి. వెనకాల చైన్ ఏమీ రాదు, వెనకాల వరకు కూడా బీడ్సే వస్తాయి. ఇది వచ్చేసి
త్రీ లైన్ ప్రైస్ వచ్చేసి 5,800 ఫ్రీ షిప్పింగ్. త్రీ లైన్స్లో కావాలన్న వాళ్ళు ఇలా తీసుకోండి. స్టెప్ కాదండి, స్టెప్ అస్సలు కాదు, సేమ్ లెంత్. 5,800 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ త్రీ లైన్స్. త్రీ లైన్స్లో అయితే ఎక్కువ రెడీగా ఉన్నాయండి, వెంటనే డిస్పాచ్ అయిపోతే రేపు కానీ ఎల్లుండి కానీ. 5,800 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. పర్ల్స్ కాస్ట్ అయితే అలా ఉన్నాయండి మార్కెట్లో, చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చినట్టే నేను చెప్తాను నన్ను అడిగితే. చాలా రోజులు చూసి ఇక్కడ దగ్గర లోకల్లో కాకుండా దూరం నుంచి తెప్పించామన్నమాట ఈ డిజైన్ కోసం. ఎంతైనా తగ్గించి ఇవ్వడానికి చూద్దాము అన్న ఉద్దేశంతో, లేకపోతే మీకు నాకు ఇక్కడ లోకల్లో యూజువల్గా ప్రతిసారి బీడ్స్ అందరూ తెచ్చే దగ్గర తెచ్చేసి చేసేస్తుంటే మీకు ఒక 7,000 ప్లస్ అయ్యేది త్రీ లైన్స్ ఇదే చైన్. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మంచి క్వాలిటీవి మంచి ప్రైస్కి అయితే వచ్చినాయి. మాకు కావాలన్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి, చాలా చాలా అందంగా ఉంటాయి. అండ్ అలాగే దీని వెనకాల కూడా ఒక కథ ఉందండి, ఏం చెప్పినా అలా అయిపోతున్నాయి. ఇవి కాంబోస్ అన్నమాట, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్. ఇయర్ రింగ్స్ రాలేదు మనకి, మంచి పాలిషింగ్ చాలా బాగుంటుంది, వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంది. నేనైనా వేసేసుకుంటానండి, ఐఎమ్ 33. బట్ ఇది పెద్దవాళ్ళ డిజైన్ అయితే అస్సలు అనుకోవద్దు, చాలా బాగుంటుంది. ఇది లాంగ్ వచ్చేసింది. సో మేము సపరేట్ చేసేసి ఈ లాంగ్కేమో బ్లాక్ డైమండ్స్ పెట్టించాము, షార్ట్కేమో రైస్ పాల్స్ పెట్టించామన్నమాట. అసలు డాల్కే చూసుకోండి లుక్ ఎంత హుందాగా ఉందో. 10 పీసెస్ మాత్రమే ఉన్నాయండి. ఇలా యూ షేప్లో లాకెట్ వస్తుంది. ఇది మీకు శారీ పైన వేసుకున్నప్పుడు దాని అందం తెలుస్తుంది, ఒకసారి దూరం నుంచి చూస్తేనే మీకు అర్థమైపోతుంది దగ్గరగా కంటే కూడా. ఇది వెడల్పు ఎక్కువ వస్తుంది అన్నమాట, ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్ 2.5 వస్తుంది. ఇదేమో 1.5 వస్తుంది అంతే. ఇది 1.5 వస్తుందండి, ఇది 2.5 వచ్చేస్తుంది. మొత్తం ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్, గుత్తుగా మీకు రెండు బ్లాక్ డైమండ్స్ వేసేసారు. కాంబోలాగా నార్మల్గా వచ్చింది మేకింగ్ కోసం, మేము సపరేట్ చేసాం. ప్రైస్ ఆల్రెడీ ఎక్కువ పడ్డాయన్నమాట, ఈ దీనివల్ల అయ్యి ఉండొచ్చు, స్టోన్ ఫిట్టింగ్ వల్ల అయ్యి ఉండొచ్చు. సో మేము సపరేట్ చేసాం. లాంగ్ వచ్చేసి మీరు ఈజీగా 28 ఇంచ్ వరకు పెట్టేసుకోవచ్చు అండి. 28 కూడా కాదు, 30 వరకు పెట్టుకోవచ్చు. బట్ ఇలా 26కి వచ్చేలా పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇదంతా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది, చైన్ వెనక్కి వెళ్ళిపోతుంది. మీడియం లెంత్ వేసుకుంటారంటే చాలా బాగుంటుంది. లేదు మీకు ఏదైనా కెంపుల్లో మంచి గోల్డ్ నక్లెస్లు హారాలు ఉన్నాయంటే అవి వేసేసుకుని ఇది ఇంకా కిందకి 30కి పెట్టుకోవచ్చు, చాలా నిండుగా ఉంటుంది. ఒకసారి చైన్ చూసుకోండి, చైన్ కంప్లీట్ మైక్రో పాలిష్ అండి, మంచి క్వాలిటీ, మంచి మేకింగ్లో కూడా వస్తుంది. మీకు గోల్డ్లో వచ్చినట్టే. ఫ్రంట్ ఏదైతే డిజైనింగ్ తేలిందో మీకు దాని వెనకాల దాని డీటెయిలింగ్ ఇలా మారాలి కదా, వెనకాల ఫ్రంట్గా అది రావాలంటే చాలా నీట్ డీటెయిలింగ్, చాలా బాగుంటుంది. పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది, మంచి మైక్రో పాలిష్. కెంపులు వచ్చేస్తే డ్రాప్ షేప్లో, కింద పచ్చరాళ్ళు వచ్చేసి దాని కింద మనం బ్లాక్ డైమండ్స్ పెట్టించామండి. 2 mm బ్లాక్ డైమండ్స్, ఇవి స్పినల్సో క్రిస్టల్సో కాదు, రెండు చాలా దగ్గరగా వచ్చేసినాయి. లాంగ్ దానికేమో ఇలా పెట్టించామన్నమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బ్లాక్ డైమండ్స్. షార్ట్ వచ్చింది వాటికి రైస్ పర్ల్స్ పెట్టించేసాం. ఇది అంతే, ఇది మీకు 20 ఇంచెస్ 22 వరకు వచ్చేస్తుంది, 2 షార్ట్ ఏం రాదు. బాగా నెక్కి కనిపించేలా పెట్టుకుంటాం డిఫరెంట్గా అన్నా కూడా ఐ విల్ సజెస్ట్ మీరు అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది చాలా షార్ట్. ఇలాగా ఇది తీసుకుంటే మీకు ఒకసారి చూపిస్తాను. బట్ ఇలా కాంబోలో అయితే ఇవ్వలేనండి, కాంబోలో మీరు వేసుకున్నా కూడా మిక్స్ అవ్వదు మనకి పర్ల్. ఇది సపరేట్ ఇస్తాను, కానీ 10 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. లాంగ్ విత్ బ్లాక్ డైమండ్స్ వచ్చేసి 1150, షార్ట్ విత్ రైస్ పర్ల్స్ వచ్చేసి 1050 అయితే పడింది. దీనికంటే కూడా ఇవి రేట్ అయితే మనకి ఎక్కువ పడ్డాయి. ఎస్, మీకు ఇక్కడ డబల్ లైన్ డబల్ బ్లాక్ డైమండ్స్ ఇన్ని యూస్ చేసినా కూడా వీటికంటే ఇవి కాస్ట్ పడ్డాయి. సింగిల్ చిన్న పెండెంట్ అయినా దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. మనం కట్టు తీగలు ఏదైతే నేను 5,800 చూపించానో అవి ఎంత కాస్ట్ పడి ఉంటాయి అని చెప్పేసి, 100 డిఫరెన్స్ అంటే బీడ్స్ ప్రైస్ అలా పడింది అన్నమాట. ఒకసారి ఇదొకటి వేసి చూపిస్తాను. సేమ్ అంతేనండి, ఒకటి రైస్ పర్ల్ యూస్ చేశారనమాట, ఒరిజినల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. సేమ్ చే మీరు 22 వరకు కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. పట్చీరల పైకి చాలా అందంగా ఉంటుంది, సేమ్ గోల్డ్ చైన్ లుక్ అయితే వస్తుంది. 1050 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్, షార్ట్ విత్ రైస్ పర్ల్స్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1050 ఫ్రీ షిప్పింగ్, స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది.
మీకు జస్ట్ ఫిట్టింగ్ కాకుండా పక్కన రేలింగ్ వస్తుంది స్టోన్ చుట్టూరు, చాలా అందంగా ఉంటుంది. కింద పచ్చ కూడా బ్రైట్ పచ్చ, పాతకాలం జ్యువెలరీలో సీజర్ జ్యువెలరీలో వచ్చేది ఈ కలర్. ఇప్పుడు వచ్చేవన్నీ ఐదర్ బాటిల్ గ్రీన్ లేకపోతే ప్యారెట్ గ్రీన్ వస్తాయి కదా, ఇది అలా కాకుండా మన రమా గ్రీన్ షేడ్లో వస్తుంది అన్నమాట. 1050 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఇవి మాత్రం 10 ఉన్నాయండి, దయచేసి బ్లాక్ చేయొద్దు. ఇది లాంగ్, లాంగ్లో బ్లాక్ డైమండ్స్ షైన్ చూడొచ్చు మీరు, బ్లాక్ డైమండ్స్ చాలా బాగుంది. 1150 ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1150 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కట్ తీగ డిజైన్ అండి. ఇవి స్టాక్ వచ్చి స్టోర్ ఓపెనింగ్కి ముందే వచ్చినాయి అన్నమాట స్టాక్, నేనే మర్చిపోయానండి. 25 పీసెస్ అయితే రెడీగా వచ్చేసినాయి. సింపుల్ రెగ్యులర్ వేర్కి కొంచెం లాంగ్లో చేయించాం, ప్రతిసారి 16 అలా అయిపోతుంది కదా. ఇది 17+ ఉంది, 18 లోపు, 17.5 ఎగ్జాక్ట్గా లెంత్ చెప్పాలి అంటే 17.5 స్వరోస్కీస్. ఇవి మీకు జస్ట్ కంపేర్ చేసుకుంటా అంటే ఒక్కసారి చూపిస్తాను. స్వరోస్కీస్లో ఇవి రౌండ్ కదా, మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఇది మనం ఇందులో యూజ్ చేసినవి, షేప్ వల్ల అయ్యి ఉండొచ్చు, స్లైట్ డిఫరెన్స్ వల్ల షైన్ అయితే కొంచెం ఇవి ఎక్కువ ఉంటాయండి వీటికంటే కూడా. ఇవి చాలా బాగుంటాయి, గోల్డ్లో యూజ్ చేయొచ్చండి. మళ్ళీ నేను 100% ప్లాస్టిక్ కన్నా నేను చేయకూడదు అనుకుంటారేమో, అబ్సల్యూట్లీ గోల్డ్లో యూజ్ చేయొచ్చు. యానిమల్ బాన్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్ ప్రిఫర్ చేయని వాళ్ళు చాలామంది స్వరస్కి ప్రిఫర్ చేస్తారు గోల్డ్లో. అసలు స్వరస్కి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయినప్పుడు కాన్సెప్టే అది, అవి యానిమల్ బాన్ ప్రిఫర్ చేయని వాళ్ళు. సౌత్ సీ పర్ల్కి రెప్లికా అండి, ఫ్రెష్ వాటర్ పర్ల్కి కాదు, సౌత్ సీ పర్ల్కి రెప్లికా. అండ్ ఇదే చైన్ మీకు, ఇది మనకి 5800 అయ్యింది కదండి. ఇంత ఫ్రెష్ వాటర్ పర్ల్స్ మీరు వేసుకోవాలి అంటే, ఇంత క్వాలిటీ ఇంత నీట్ షేప్లో ఉన్న ఫ్రెష్ వాటర్ పర్ల్ మీరు వేసుకోవాలంటే ఓన్లీ పర్ల్స్ 2 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 5-6 lakhs వరకు ఖచ్చితంగా ఉంటాయి. సౌత్ సీ పర్ల్ అయితే, ఫ్రెష్ వాటర్ కాకుండా సౌత్ సీ పర్ల్ అయితే ఖచ్చితంగా 2-5-6 lakhs అయితే ఉంటాయి అన్ని పర్ల్స్. దానికి రెప్లికాగా మనకు ఆ స్వరస్కి అనమాట. సో కమింగ్ టు దిస్, 17.5 inches అండి. మీకు నెక్ వెనక్కి చైన్ వెళ్ళిపోతుంది, ఇక్కడంతా కూడా ఇలాగ స్వరస్కి కనిపించి ఫ్రంట్కి బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి. ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్, ఒరిజినల్ స్వరస్కీస్, మంచిలో మధ్యలో బ్యూటిఫుల్ నక్షీ బాల్. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1090 ఫ్రీ షిప్పింగ్, 1090 ఫ్రీ షిప్పింగ్, ఎందుకంటే ఇక్కడ రాలేదు బ్లాక్ డైమండ్స్, ప్లస్ ఇక్కడ బీడ్స్ కూడా రాలేదు కాబట్టి కొంచెం అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. ఫుల్ బ్లాక్ డైమండ్స్ వచ్చేసి ఇంత 18 inches లెంత్ వస్తే 1290 అయితే ఉంటుందండి. మనం సెల్ చేసాం కూడా 1250 or 1290 ఉంటుంది. ఇది మిక్స్ వస్తుంది అనమాట, మొత్తం బ్లాక్ బ్లాక్ ఇలా వద్దు మాకు, ఆ బ్లాక్ డైమండ్స్ ఓవర్ షైన్ అవుతాయి కదా అలా వద్దు అనుకున్న వాళ్ళకి, కొంచెం డీసెంట్ అండ్ సటిల్గా ఉంటే కనుక మీకు ఇష్టపడితే ఇది ప్రిఫర్ చేయొచ్చండి. వెనకాల చైన్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఏదైనా క్లిప్ ఆన్ పెట్టేసుకున్నా షార్ట్ కింద అయినా కూడా మీరు యూజ్ చేసేయచ్చు. ఒకసారి చూసుకోవచ్చు, 2 mm 2.5 mm స్వరస్కీస్ వస్తాయి, మంచి కట్టుతీగ, కింద వచ్చేసి బ్లాక్ డైమండ్స్, బ్లాక్ డైమండ్స్ విత్ నక్షీ బాల్. ఓకే, 1090 అండి, 50 అన్నాను అనుకుంటా, 1090 ఫ్రీ షిప్పింగ్. ఈ చైన్ వచ్చేసి మైక్రో వస్తుందండి, చైన్ మైక్రో వస్తుంది, 1090 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా. ప్రైస్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. కంప్లీట్ కట్టుతీగ అండి, కట్టుతీగ మొత్తం కట్టుతీగతోనే వస్తుంది, కామన్ కదా మొత్తం బ్లాక్ డైమండ్స్ నక్షీ బాల్ అన్న వాళ్ళకి. ఇది చాలా డీసెంట్ అండ్ నీట్ పీస్, నెక్ దగ్గర ఈ షోల్డర్ ఇక్కడ వరకు మొత్తం స్వరస్కీసే కనిపిస్తూ ఉంటాయి, కింద మీకు బ్లాక్ డైమండ్స్ కనిపిస్తాయి అన్నమాట. కొంచెం పైకి ఇలా కావాలి అంటే చిన్న హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి క్లిప్ ఆన్ పెట్టేసుకోవచ్చు, టిక్ టాక్ క్లిప్స్ అంటారు బ్లాక్ కలర్లో చిన్న వస్తున్నాయి ఇప్పుడు, అవి పెట్టేసుకుంటే మీకు ఇంకా పైకి వస్తుంది ఇలా నక్షీ బాల్ మధ్యలోకి వచ్చి ఇలా నీట్గా వస్తుంది, వైట్ బ్లాక్ కింద గోల్డ్ బాల్. 1090 ఫ్రీ షిప్పింగ్, 25 pieces అయితే అవి రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెట్స్లో ఇవి ఒక 20 or 22 pieces తెప్పించామండి, నాకు బాగా నచ్చింది, మంచి తక్కువ ప్రైస్కి వస్తున్నాయని చెప్పి తెప్పించాం, క్వాలిటీ చాలా బాగుంది. థ్రెడ్ ఇచ్చేస్తాను మీకు దీంతోపాటు, మంచి యాంటిక్ ఫినిష్లో తేలిగ్గా పల్చగా కాకుండా మంచి గట్టిగా ఉంటాయి, డిఫరెంట్గా రెక్టాంగిల్ ప్యాటర్న్లో స్టోన్ పట్టీస్ వచ్చేస్తాయి అన్నమాట, ఓల్డ్ స్టైల్ నాన్ స్టైల్లో వస్తుంది, ఎనీ నెక్ సైజ్కి వచ్చేస్తుందండి. ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకోండి, కొంచెం పైకైనా పెట్టుకోండి డిఫరెంట్గా, కిందకైనా పెట్టుకోండి, ట్రెడిషనల్గా డిఫరెంట్ లుక్తో ఉంటుంది అన్నమాట. కొంచెం శారీస్ కట్టుకున్నా కూడా మీకు 40+ 50+ ఏజ్ వాళ్ళు, ట్రెండీ జ్యువెలరీ కావాలి అన్న వాళ్ళకి మంచి చాయిస్.
టూ ట్రెండీకి వెళ్ళక్కర్లేదు, అలా అని మీరు ట్రెడిషనల్ మిస్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్స్ వచ్చేసి పాలిషింగ్ మంచి యాంటిక్ పాలిష్ అండి, మ్యాట్ కాదు, మ్యాట్ అయితే మీకు ఆ షైన్ ఉండదు. ఇప్పుడు దీన్నే నక్షి పాలిషింగ్ అని కూడా అనేస్తున్నారు, నక్షి పాలిషింగ్ కాదండి. అసలు నక్షి అనేది పాలిషింగ్ కాదు, మనకి అదొక మేకింగ్ అనమాట. జడా ఎలాగైతే ఒక ఫార్మ్ ఆఫ్ మేకింగో, నక్షి కూడా అంతే. ఆ ప్రాసెస్ని నక్షీలు అంటారు. మనకి ఆ ప్రాసెస్ మేక్ చేసాక అవుట్పుట్ ఉండటం, వాటి లుక్ కానీ, వాటిని నగిషీలు అంటారు. ఆ పేరుతో నక్షి అనేది వచ్చింది. అలాగే జడో ప్రాసెస్ కాదు, ఇట్స్ నాట్ ఎ పాలిషింగ్, ఇట్స్ అ ప్రొసీజర్, ఇట్స్ అ డిజైన్ అంతే అండి. సో యాంటిక్ మంచి యాంటిక్ పాలిష్ అయితే వచ్చేస్తుంది, షైన్ కూడా ఉంటుంది. మీకు సెంటర్లో పెద్దగా వచ్చి వైట్ స్టోన్స్ విత్ కెంపుల్ కాంబినేషన్, కెంపులు కూడా పింకిష్ కాకుండా గోల్డ్ జ్యువెలరీలో వచ్చినట్టు, ఓల్డ్ స్టైల్ జ్యువెలరీలో వచ్చినట్టు ఒక రకమైన మజంటా పింక్ రెడ్ మిక్స్ అయిన షేడ్లో వస్తాయన్నమాట. నాన్ స్టైల్లో చాలా బాగుంటుంది. థ్రెడ్ అయితే ఇచ్చేస్తాను అందరికీ. చైన్ వద్దండి, థ్రెడ్డే పెట్టుకోండి, బాగుంటుంది, ప్లేస్మెంట్ బాగా వస్తుంది. చైన్ కావాలి అంటే 40 రూపీస్ పే చేయాలి, ఎందుకంటే బిలో 1000 రూపీస్కి వస్తుంది ఇది మీకు. మళ్ళీ నాకు అది చాలా ఎక్స్ట్రా ఛార్జ్ అయిపోతుంది. ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి, బ్యూటిఫుల్ స్టడ్స్ చాలా డీసెంట్గా ఉంటుందండి. సెట్ అయితే 950 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్, ఈ క్వాలిటీకి మంచి ప్రైస్, వైట్ స్టోన్స్ విత్ రెడ్ కాంబినేషన్ 950 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి, లైట్ రిఫ్లెక్ట్ అవుతుందండి. సెకండ్ మళ్ళీ వస్తుంది. 950 ఫ్రీ షిప్పింగ్, ఇవి కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోండి వీడియో అంతా. పర్స్ డీటెయిలింగ్ అయితే చాలా క్లియర్గా చెప్పాను, ప్రైజెస్ ఎందుకు పడతాయి, మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉంటాయని దాన్ని బట్టి మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి. కంపారిజన్స్ పెట్టుకోవద్దు, మీకు ఎక్కడ నచ్చితే, ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడే బుక్ చేసుకోండి. గివ్వే అయితే తీసేద్దాం. 3 వీడియోస్కి గివ్వే పిక్ చేయాలండి. దీనికి ఇద్దరిని పిక్ చేస్తాను జ్యువెలరీ వీడియోకి, మన లాస్ట్ వీడియో దీనికి కూడా ఇద్దరిని పిక్ చేస్తాను, శారీస్ వీడియోకి అయితే ఒకరిని పిక్ చేస్తాను. సో తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాం ఎలాగ గివ్వేస్ అంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి, మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి, కామెంట్ సెక్షన్లో మీ లైక్ నెంబర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, అప్పుడు మీరు గివ్వే విన్ అయినప్పుడు మీరు తీసుకున్న లైక్ స్క్రీన్ షాట్ మాకు పంపించాలి. 750 వర్త్ ప్రొడక్ట్ ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. కొంతమంది శారీస్ కూడా తీసుకోవచ్చు అంటున్నారు, ఏదైనా తీసుకోవచ్చు అండి. 750 గిఫ్ట్ వౌచర్ లాగా అనమాట. మీరు ఆ 750 ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మీరు అయ్యే బిల్లులో కూడా మీరు అది కట్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా స్టోర్కి వచ్చినప్పుడన్నా మీరు ఆ 750 కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఆ 750 వర్త్ ఎప్పుడైనా ఏదైనా మీరు తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం వెంటనే క్లెయిమ్ చేసుకోవడానికి చూడండి. లైక్ ఈరోజు తీసాను అనుకోండి, ఈరోజు రేపటిలోపనో మీరు నాకు మెసేజ్ పెడితే మేము అక్కడ సేవ్ చేసుకుంటాం గివ్వే అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు 750 వర్త్ ఏదైనా. ఇన్ కేస్ ఒక 850 అలా అయితే కనుక నేనేమి 100 ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, పంపించేస్తున్నాను. అలా మీరు ఇప్పుడు ఒక 1200 రూపీస్ తీసుకున్నారనుకోండి, మీరు 750 విన్ అవుతారు కదా మా దగ్గర, మైనస్ 750 మీరు 450 పే చేస్తే మీకు ఆ 1200 పంపించేస్తాం. సో అలా ఇద్దరిని పిక్ చేస్తాం ప్రతి వీడియోకి. ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో 3 వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ ఈ పాత వీడియో ఏదైతే ఉందో 5 డేస్ బ్యాక్ అది తీసేస్తాను, డేట్ ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి April 16th రోజు పోస్ట్ చేసిన వీడియో నుంచి ఇప్పుడు ఇద్దరిని అయితే పిక్ చేస్తాను. April 16th ఫస్ట్ విన్నర్ వచ్చేసి @ రాము గారు, 1K లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ మ్యామ్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్, మీ 1K లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి. అలాగే సెకండ్ విన్నర్ ఎవరో కూడా చూసేద్దాం. ఉషారాణి గారు, 485 లైక్, మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్, మీ లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి, బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ ఉషారాణి గారు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ వీడియో నుంచి ఒకళ్ళని పిక్ చేస్తానన్నాను కదండి, ఇది మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్. ఇది ఒకసారి April 18th రోజు పోస్ట్ చేస్తామండి ఈ వీడియో, దీని నుంచి ఒక విన్నర్ అయితే పిక్ చేద్దాము. అండ్ శారీస్ వీడియో విన్నర్ వచ్చేసి క్రియేటివ్ థింకింగ్స్ రంగోలీ గారు. ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా అండి, మీ ఐడి నేను కమెంట్స్ చాలాసార్లు చూసినట్టు గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 451 లైక్, మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్, మీ లైక్ స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్లో షేర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మన లాస్ట్ వీడియో, త్వరగా అది కూడా తీసేద్దాము. ఒక్కసారి మీకు డేట్ చూపించేసి తీసేస్తాను నేను, ఎస్ లోడ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి April 19th, 2 డేస్ ముందు పోస్ట్ చేసిన వీడియో అనమాట. దీని నుంచి ఇప్పుడు ఇద్దరిని పిక్ చేస్తాను. ఫస్ట్ విన్నర్ వచ్చేసి మాధురి గారు, ఆసమ్ కలెక్షన్, లైక్ నెంబర్ 277. థ్యాంక్ యూ అండి, మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్, మీ లైక్ నెంబర్ 277 స్క్రీన్ షాట్ పంపించాలి. సెకండ్ విన్నర్ వచ్చేసి
వీరనారాయణమ్మ గారు 679 లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇలా ఒక స్క్రీన్ షాట్ అలాగే మీ లైక్ స్క్రీన్ షాట్ అయితే పంపించారు. సో గివ్వేస్ అయితే అన్ని పిక్ చేసేసాను యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ. సో శారీస్ వీడియోస్ అన్నీ 5 to 10 minutes ఉంటున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఒక విన్నర్ని పిక్ చేస్తున్నాను అండి 750. రెగ్యులర్ వీడియోస్కి మీకు ఇద్దరు విన్నర్స్ని పిక్ చేస్తున్నాను. సో స్టోర్ విజిట్ చేయాలనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ విజిట్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. మంచి ప్రైజెస్కి మంచి కలెక్షన్ నేను వీడియోలో చూపించలేని చాలా కలెక్షన్ అయితే స్టోర్లో ఉంటుందండి. ఎందుకంటే కొన్ని నీట్గా అందంగా నాకు అనిపించినవి అవి మనకి సప్లై కుదరదు. లైక్ మోర్ దాన్ 10 or 20 మినిమం 10 ఉన్నా నేను వీడియోలో చూపించగలను, కానీ కొన్ని 2-3 ఉంటాయి. అలాంటివి మీకు స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. అలా మేకింగ్ ఐటమ్స్ కూడా కొంచెం కాస్ట్లీవి వస్తున్నాయండి, ఇంకా వస్తాయి కట్టు తీగలో కూడా. ప్రస్తుతానికి మేకర్ లేరు కానీ నో ప్రాబ్లం, మేము ఆర్డర్ అయితే తీసుకుంటాం. మా స్టాఫ్ ఉంటారు, మీరు వచ్చి మీ దగ్గర ఉన్న బీట్స్ అయినా ఇచ్చి మీరు అల్లించుకోవచ్చు. కట్టు తీగలో కావాలంటే టైం మ్యాటర్స్ అనమాట. మరీ ఎక్కువ రోజులు కాదు, 1 week to 10 days మీరు ఇచ్చే డిజైన్ బట్టి అలా కస్టమైజేషన్ అన్న తీసుకుంటాము. మన దగ్గర పాజిబుల్ అయినవి మన దగ్గర చేయించేస్తాము, కట్టు తీగతే కొంచెం టైం పడుతుంది. ఓకే, డెఫినెట్లీ కొత్త కలెక్షన్స్ శారీస్లో కూడా ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటున్నాయి. బట్ ఆ మంగళగిరి, మన జైపూర్ ఫ్యాన్సీ శారీస్ వీటిల్లో వస్తున్నాయండి, మళ్ళీ మళ్ళీ అవే అడుగుతున్నారు. సో అట్లయితే వస్తూ ఉంటే ఇంకా కొంచెం ఎక్స్క్లూజివ్ వేరే కేటగిరీస్కి వెళ్ళడానికి నాకు ఇంకొక 1-1.5 months అయితే టైం పడుతుంది. అప్పుడు కూడా నేను రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తాను. ఓకే, అదే అప్పటి వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.